ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్న ఒక్కొక్కసారి సంచలనంగానే మారుతుంది ఇప్పుడు తాజాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేల విషయంలో ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబోతున్నారంట ఎమ్మెల్యేలకు సంబంధించి సర్వేలు చేయించి ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబోతున్నారు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేవారట తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కనబడినా సరే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కువ తప్పులు జరిగాయి అనే విషయం అప్పట్లో స్పష్టంగా అర్థమైంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఎప్పటి అధికార వైసీపీ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఎక్కువగా ఇబ్బంది పెట్టింది దీంతో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కొన్ని అంశాలలో చాలా వరకు జాగ్రత్తలు అనేది తీసుకున్నారు కానీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా సరే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాలేకపోయారు దీనికి కారణం ఏంటి అంటే అప్పట్లో టీ టీడీపీకి చెందిన కీలక నేతలు అప్పట్లో ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రులకు సంబంధించి వాళ్ళ పనితీరు సక్రమంగా లేకపోవడం ఇప్పుడు అదే తప్పు రిపీట్ కాకూడదు అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా అలాగే చేయడం అంటే ప్రజా సంక్షేమ పథకాల విషయంలో పెద్దగా అందేస్తున్నాయి కదా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పి వీళ్ళు ఇంట్లో కూర్చోవడం సంక్షేమ కార్యక్రమాల విషయంలో తమ నియోజకవర్గంలో ఎటువంటి ప్రచారాలు చేయకపోవడం కొన్ని కొన్ని అయితే అసలు ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రావడం వీటన్నిటి నేపథ్యంలో పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఇలాగే వదిలేస్తే అనేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారంటే ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నారంట కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొంతమందిని మార్చడానికి సిద్ధమవుతున్నారు అనేది అంటే ఎమ్మెల్యేలను మార్చడం అనేది అంత సా సింపుల్గా అయ్యే పనేనా అక్కడ లేదంటే ఎమ్మెల్యేలు ఉండగా కొత్తగా ఇన్ఛార్జీలు నియమిస్తారా కొన్ని కొన్ని చోట్ల ఇన్ఛార్జీల వ్యవహారం కూడా సక్రమంగా లేని నేపథ్యంలో అక్కడ వేరే వారిని ఏర్పాటు చేయడం ఇలాగ ముందుగా అయితే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక సర్వే రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారంట తర్వాత ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఎలా ఉంటాయి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి